40K బిలో బడ్జెట్ లో మనకు వైఫై ఉన్న అలెక్సా నెట్వర్క్ కంట్రోల్ సౌండ్ బార్. సౌండ్ బార్ లో ఉన్న టెక్నాలజీ వచ్చేసరికి మనకు సిఈసి టెక్నాలజీ ఉందండి. ఈ సిఈసి టెక్నాలజీ దేని గురించి అంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇది 3D ఆడియో ఉంటుంది అండ్ వర్చువల్ డిటిఎస్ ఎక్స్ ఫార్మాట్ లో డిజైన్ చేశారు. అది ఎలా వస్తుంది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. హాయ్ హలో, నేను మీ ఫణి కుమార్ యుఎస్కే ఎలక్ట్రానిక్స్ నుంచి. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ లో బడ్జెట్లో వైర్లెస్ సబ్వూఫర్ విత్ వైఫై టెక్నాలజీ తోటి సౌండ్ బార్ గురించి నేను మీ ముందుకు వచ్చాను. సో అదేదో కాదు, మరి యమహా YS209 మోడల్ నెంబర్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ నా దగ్గర ఒక కంప్లీట్ సీల్ బాక్స్ ఉంది. సో ఈ సీల్ బాక్స్ తోటి మనం ఈ వీడియోలో మనం కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి ఈ సౌండ్ బార్ ఎలా ఉంటుంది, ఈ సౌండ్ బార్ ఎలా ప్లే అవుతుంది అండ్ దీని కనెక్టివిటీ, దీని టెక్నాలజీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదండి, యమహా వాళ్ళు మనకు ఈ సౌండ్ బార్తో పాటు యాక్సరీస్ ఏమేమి ఇచ్చారంటే రెండు పవర్ కేబుల్స్ ఇచ్చారండి. సో ఒకటి సౌండ్ బార్ గురించి అండ్ ఒకటి సబ్వూఫర్ గురించి రెండు పవర్ కేబుల్స్ ఇచ్చారు. అలాగే మనకి ఈ సౌండ్ బార్తో పాటు ఉన్న ఆప్టికల్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మెజర్మెంట్ గైడ్ కూడా ఇచ్చారండి. సో మనకు ఎంతవరకు సౌండ్ బార్ అంటే మెజర్మెంట్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఎంత డిస్టెన్స్గా ఎంత ఉంటుంది ప్లస్ ఎక్కడెక్కడ హ్యాంగ్ చేసుకోవాలనేది మనకు మెజర్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం వాల్కి ఇది ఫిట్ చేసుకొని మనం మెజర్ చేసుకొని దాని ప్రకారం మనం హోల్స్ చేసుకొని సౌండ్ బార్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. అందుగురించి మనకి ఇది ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు మాన్యువల్స్ ఇచ్చారు. సో మనకు యమహా వాళ్ళు దీంట్లో మాన్యువల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు బ్రౌచర్స్ మనకి ఏం కావాలన్నా మనకి ఏదైనా ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే మనం ఎట్లా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఏంటి ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ ఇన్ డీటెయిల్గా మనకు ఈ బ్రౌచర్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దీంట్లో ఇండికేషన్ ఉంటుందండి. అలాగే మనకు ఈ సౌండ్ బార్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకు రిమోట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో ఈ రిమోట్ చాలా చూడడానికి సింపుల్గా కాంపాక్ట్గా చాలా క్యూట్గా ఉందండి. సో ఇప్పుడు మనం ఈ సౌండ్ బార్లో ఎన్ని డ్రైవర్స్ ఉన్నాయి, ఎన్ని ట్వీటర్స్ ఉన్నాయి, అలాగే దీని కనెక్టివిటీస్ ఏముంది, దీని టెక్నాలజీ ఏముంది, దీని సబ్వూఫర్ పవర్ ఎంతవరకు మ్యాక్సిమం ఇస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వచ్చేసరికి ఈ సౌండ్ బార్లో మనకు టాప్లో ఏదైతే ఉందో దీంట్లో క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసరికి స్టేటస్ ఉంది. సో ఈ స్టేటస్ ఏంటంటే మనకు సౌండ్ బార్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనే జస్ట్ ఇండికేషన్ ఉందండి. అలాగే హెచ్డిఎంఐ ఉంది. హెచ్డిఎంఐ మనకు వన్ ఇన్పుట్ ఉంది, దీంట్లో వన్ ఏఆర్సీ అవుట్పుట్ ఉందండి. సో ఏఆర్సీ అంటే మనకు ఆడియో రిటర్న్ ఛానల్, మనం ఏఆర్సీ నుంచి టెలివిజన్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ. సో దీనివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం టెలివిజన్కి ఏదైతే సోర్స్ ఇన్సర్ట్ చేస్తామో లైక్ యాపిల్ టీవీ కానీ టాటా స్కై కానీ దాని నుంచి ఆడియో రిటర్న్ దీనికి డెలివరీ ఇస్తుంది ఆడియో వరకు. అలాగే మనకు దీంట్లో బ్లూటూత్ కూడా ఉందండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి నెట్ ఉంది. అంటే మనకు దీంట్లో ఇంకొక హైర్ అండ్ ఫ్యూచర్స్ ఏంటంటే ల్యాన్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాన్ పోర్ట్ ద్వారా ఏంటంటే మనం హౌస్లో ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ హోమ్ నెట్వర్క్లోకి ఈ సౌండ్ బార్ని మనం చేసుకోవచ్చు. ఒక యాప్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు, మనం వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సరౌండ్ ఇంపాక్ట్ ఉందండి. సో దీంట్లో 3D సరౌండ్ ఆప్షన్ ఉందండి. ఈ 3D సరౌండ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ వాయిస్ ఉంది. సో ఈ సౌండ్ బార్లో మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకు రిమోట్ ఏదైతే ఈ సౌండ్ బార్కి ఒక రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్లో మనకు క్లియర్ వాయిస్ అనే కంట్రోల్ ఆప్షన్ ఇచ్చారు. మనకి ఇంతలో కానుకుంటే అంతలో ఓకల్ క్లారిటీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సౌండ్ బార్లో వైఫై కనెక్టివిటీ ఇచ్చారండి. బేసిక్ మినిమం తక్కువ బడ్జెట్లో 40K బిలో బడ్జెట్లో మనకు వైఫై ఉన్న అలెక్సా నెట్వర్క్ కంట్రోల్ సౌండ్ బార్, అమేజింగ్ సౌండ్ బార్ ఇంక్లూడింగ్ హైఫై ప్రొఫెషనల్ సౌండ్ బార్ ఇదే స్టార్టింగ్ ఇనిషియల్ రేంజ్లో ఉందండి.
ఇంకోటి వచ్చేసరికి మనకు దీంట్లో అలెక్సా కంట్రోల్ కూడా ఇచ్చున్నారు. ఈ సౌండ్ బార్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 4 డ్రైవర్స్ ఇవ్వడం జరిగింది. 4.6 inches డ్రైవర్స్ 4 ఉన్నాయండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అలాగే దీంట్లో మనకు 2 ట్వీటర్స్ ఇవ్వడం జరిగింది, అది 1 inch ట్వీటర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు 2.1 సెటప్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ సౌండ్ బార్లో ఉన్న టెక్నాలజీ వచ్చేసరికి మనకు సిఈసి టెక్నాలజీ ఉందండి. ఈ సిఈసి టెక్నాలజీ దేని గురించి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెలివిజన్కి ఏఆర్సీ త్రూ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు సౌండ్ బార్ రిమోట్ తోటి ఆఫ్ చేసిన కానీ టీవీ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, లేకపోతే టీవీ రిమోట్ తోటి ఆఫ్ చేసినా సౌండ్ బార్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఆ టెక్నాలజీ అనేది మనకి ఈ సౌండ్ బార్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ సౌండ్ బార్ విత్ సబ్వూఫర్ వచ్చేసరికి మనకు 200 wattage ఉంటుందండి. 200 wattage అంటే 100 wattage దీనికి సబ్వూఫర్కి ఇవ్వడం జరిగింది, అలాగే 100 wattage వచ్చేసరికి సౌండ్ బార్కి ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి, మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి, ఇది 3D ఆడియో ఉంటుంది అండ్ వర్చువల్ డిటిఎస్ ఎక్స్ ఫార్మాట్లో డిజైన్ చేశారు. అది ఎలా వస్తుంది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ సౌండ్ బార్ యొక్క కనెక్టివిటీస్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ సౌండ్ బార్ వచ్చేసరికి మనకు పవర్ కనెక్టివిటీ వచ్చేసరికి 2-pin పవర్ కనెక్టివిటీ ఇచ్చారండి. ఇది ఫిలిప్స్ కనెక్టివిటీ, మనకు 2-pin లాగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు ఇక్కడ కనెక్టివిటీ HDMI 1 input 1 output ఇచ్చారండి. అలాగే మనకు ఇక్కడ LAN కనెక్టివిటీ ఇచ్చారండి. అలాగే మనకు ఒక ఆప్టికల్ కనెక్టివిటీ ఇచ్చారు అండ్ USB ఓన్లీ ఒకటి ఇచ్చారు. సో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను, USB ఉండేది మాత్రం కంపల్సరీగా ఫోమ్వేర్ అప్గ్రేడేషన్ గురించి మాత్రమే ఇస్తారండి. సో చాలా వరకు ఏంటంటే మనకు సోర్సెస్ చాలామంది ఎక్కువ యూజ్ చేస్తారు, లైక్ టాటా స్కై కానీ, ఆపిల్ టీవీ కానీ, లేకపోతే మన ల్యాప్టాప్ కానీ. ఇలాంటి సోర్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇన్పుట్స్ వచ్చేసరికి టెలివిజన్లో 3-4 వరకు ఇన్పుట్స్ ఉంటుంది. సో ఇన్పుట్స్ దాన్ని కనెక్ట్ చేసి ఒక ఆప్టికల్ త్రూ కనెక్ట్ చేసుకుంటారండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆడియోలో డిలే ఉండదు, ప్లస్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. అందువల్ల మనం ఇన్పుట్స్ టెలివిజన్ కనెక్ట్ చేసుకొని ఆప్టికల్ ద్వారా యూజ్ చేసినప్పుడు ఏంటంటే టెలివిజన్లో వచ్చేసరికి వీడియో వస్తుంది, ఆడియో వచ్చేసరికి మనకు ఆప్టికల్ ద్వారా మనకు సౌండ్ బార్లో అనేది ఆడియో బయటకు వస్తుంది. అది మనకు డిజిటల్ క్వాలిటీ అవుట్పుట్ అని అంటారు దాన్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, HDMI అనేది మనకు దీంట్లో సౌండ్ బార్లో వచ్చేసరికి మనకు HDMI ఇన్ ఒకటే ఉందండి. సో మనం ఏదైనా సోర్స్ టాటా స్కై సెలెక్ట్ చేసుకున్నప్పుడు HDMI సెలెక్ట్ చేసుకుందానే మనకు టెలివిజన్లో వచ్చేసరికి టాటా స్కై అనేది మనకు లోగో అపియర్ అవుతుంది, ఆడియో వచ్చేసరికి మనకు సౌండ్ బార్లో ఆడియో వస్తుందండి. అలాగే మనకు టీవీ అనే ఆప్షన్ ఇచ్చున్నారు కదండి. సమ్ టైమ్స్ ఏంటంటే చాలామంది ఆప్టికల్ డిజిటల్ క్వాలిటీ కోసం చెప్పేసి ఆప్టికల్ కేబుల్ యూజ్ చేస్తారు. అలాంటి టైంలో టీవీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టెలివిజన్లో ఏదైతే సోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో సౌండ్ బార్లో వచ్చేసరికి మనకు ఆడియో వస్తుందండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లూటూత్. ఫర్ మీ ఫోన్లో నుంచి ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకోవాలనుకోండి, మీరు బ్లూటూత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలం, మీకు ఆటోమేటిక్గా సౌండ్ బార్లో ఉన్న బ్లూటూత్ యాక్టివేట్ అయిపోతుంది మీ మొబైల్ త్రూ కనెక్ట్ చేసుకొని. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి నెట్ ఉందండి. ఈ నెట్ కనెక్టివిటీ వచ్చేసరికి మనకు దీంట్లో ఉన్న లోకల్ ఏదైతే నెట్వర్క్లో మీరు తీసుకుంటారో ఈ సౌండ్ బార్ని, ఆ నెట్ కనెక్టివిటీ కోసం మనం దీన్ని యూజ్ చేస్తారు. అలాగే క్లియర్ వాయిస్, నేను మీకు చెప్తున్నాను కదండి, ఇది ఇది వచ్చేసరికి మనకు క్లియర్ వాయిస్ అనేది వోకల్ క్లారిటీ అండ్ వాయిస్ క్లారిటీ గురించి మనకు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ బటన్ ఇవ్వడం జరిగింది. అలాగే 3D సరౌండ్, ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నారనుకోండి, సో ఆ మూవీని మనకు వర్చువల్ 3D DTSX చేసుకోవాలి అని అనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఈ సౌండ్ బార్లో ఉన్న డ్రైవర్స్ ఏదైతే ఉంటుందో ఈ డ్రైవర్స్ అనేది మనకు 3D ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే మనకి ఇలా వర్చువల్గా మనకు ఇటు సైడ్ రెండు వాల్స్ ఉండాలి కంపల్సరీగా. అలా వాల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఆడియో వచ్చేసరికి మనకు వాల్ హిట్ అయ్యి మీరు ఏదైతే కూర్చుంటారో ఆ సిట్టింగ్ పొజిషన్కి వర్చువల్గా DTSX ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది 3D ఆడియో. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు మూవీ మోడ్ ఇచ్చారు. మీరు ఏదైనా సరే మూవీ చూస్తున్నారనుకోండి, మూవీ మోడ్ చూసుకున్నారంటే దీంట్లో ఆటోమేటిక్గా మూవీ ఫార్మాట్లో ప్లే అవుతుంది. అలాగే మనకి ఇంకోటి వచ్చేసరికి మ్యూజిక్ మోడ్ కూడా అంతేనండి. మీరు ఏదైనా సాంగ్స్ చూస్తున్నారు లేకపోతే ఏదైనా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నా సరే అది మ్యూజిక్ మోడ్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ స్టీరియో అప్లికేషన్ కూడా మనం, మీరు ఏదైనా బ్లూటూత్ నుంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారంటే స్టీరియో అప్లికేషన్ ద్వారా వినొచ్చు, మ్యూజిక్ అప్లికేషన్లో కూడా వినొచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను కదండి ఆల్రెడీ, ఈ సౌండ్ బార్లో మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే బేస్ వాల్యూమ్ కూడా అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బాస్ అడ్జస్టింగ్ అంటే ఏంటంటే మనకు వచ్చే సౌండ్ బార్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఇంకా పవర్ఫుల్ బూస్టింగ్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ బటన్ మనకు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కొంచెం పవర్ బూస్ట్ అవుతుంది సబ్వూఫర్లోంచి, అప్పుడు అమేజింగ్ బేస్ వస్తుందండి. సో చూశారు కదండి,
ఈ సౌండ్ బార్ యొక్క టెక్నాలజీ మనకు రిమోట్ ఎట్లా ఇంత సింపుల్గా కాంపాక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారు యమహా వాళ్ళు. సో ఇప్పుడు సౌండ్ బార్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే మనం సబ్వూఫర్ ఎలా ఉంటుంది, దాని పవర్ ఎలా వస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ ఏముంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. యమహా వాళ్ళు చాలా క్యూట్గా సింపుల్గా రెక్టాంగిల్ షేప్లో మనకు డిజైన్ చేశారు. సో ఈ సౌండ్ బార్ వచ్చేసరికి మనకు 100 వాట్ సబ్వూఫర్ ఉంటుందండి. సో దీని కనెక్టివిటీ మనకు కనెక్టివిటీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకు, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫిలిప్స్ కనెక్టివిటీ 2 పవర్ ఆప్షన్ ఇచ్చారు, అలాగే పేరింగ్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు. సో సమ్టైమ్స్ ఏంటంటే మనకు సబ్వూఫర్ ప్లే కాదు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కొంచెం సబ్వూఫర్ అండ్ సౌండ్ బార్ వచ్చేసరికి మనకు పేరింగ్ కొంచెం ఇష్యూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ పేరింగ్ ఆప్షన్ ద్వారా మనం పేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి మనకు ఇక్కడ స్టాండ్ బై మోడ్ ఉంటుందండి. చాలా వరకు మనకు ఏంటంటే పవర్ ఆన్ చేసి ఉంచేస్తారు, దీంట్లో పవర్ టెలివిజన్ యూజ్ చేయకుండా కూడా పవర్ ఆన్లో ఉంటుంది, అప్పుడు మనకేంటంటే ఈ స్టాండ్ బై ఇండికేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది వైఫై ఇండికేషన్ అండి. మనం వైఫై త్రూ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది వైఫై త్రూ మనకు దీంట్లో ఉన్న యాంప్లిఫైర్ వచ్చేసరికి మనకు వైఫై త్రూ కనెక్టివిటీ మనం సిగ్నల్ చూపిస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియోలో నేను మీకు 2 YMH YS 209 సౌండ్ బార్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని సెటప్ ఇన్స్టలేషన్ చేసి మీకు దీని అవుట్పుట్ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ యూఎస్కి ఎలక్ట్రానిక్స్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవచ్చు. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, యువర్ ఫణికుమార్. థ్యాంక్ యూ, బై. If you like watching this video, then please like, share and subscribe to our channel so that you get notified when we upload a new video. Thanks for watching. Bye.